ओम श्री गुरुभ्यो नमः हरिः ओम श्रुतिस्मृति पुराणानामालये नमामि भगवत्पादशङ्करम् अपरोक्षज्ञानशोकनिवृत्त्याख्ये उभे इमे अवस्थे जीवदे ब्रूत आत्मानं चेदिति श्रुतिः परोक्षज्ञानकालेऽपि विषयस्वप्रकाशता समा ब्रह्मस्वप्रकाशम् अस्तीत्येवं विबोधनात् అంటే పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము అని రెండు ఉన్నాయి అని మనం ప్రతిపాదన చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పదమవాడు అనే దృష్టాంతంలో పరోక్ష జ్ఞానం ఏమిటి? పదమవాడు ఉన్నాడు, అది పరోక్ష జ్ఞానం. ఆయన మహాత్ములు ఎవరో వచ్చి వీళ్ళు ఏడుస్తుంటే చూసి వాళ్ళని అడిగి తెలుసుకుని అక్కడ ఉన్న సమస్యలతో ఆయనకు అర్థమైంది. ఆయన మొట్టమొదటి ఏం చెప్తాడంటే, మీరు ఏడవడం మానేసేయండి, ఎందుకంటే పదమవాడు పోలేదు. అంటే వీళ్ళకి పాపం ప్రాణం లేచి వస్తుంది, పదమవాడు ఉన్నాడు అని చెప్పగానే వాళ్ళకి ఎండలో కష్టపడుతున్న వాడి నెత్తి మీద వర్షపు చినుకులు పడ్డట్లుగా ఆనందం కలుగుతుంది, అందరూ కూడా ఆనందపడతారు ఈ లీడర్తో సహా. కాబట్టి వాడు సంతోషపడతాడు, పదవవాడు ఉన్నాడు అని సంతోషపడతాడు. దాన్ని పరోక్ష జ్ఞానము అన్నారు. ఆ పదవవాడు నేనే అన్నది అపరోక్ష జ్ఞానం. ఇప్పుడు మనకున్నది బ్రహ్మ గురించి పరోక్ష జ్ఞానం అంటారు ఆయన. బ్రహ్మ కలదు, బ్రహ్మ అస్థి, ఇది పరోక్ష జ్ఞానం. బ్రహ్మ అస్మి, అది అపరోక్ష జ్ఞానం. కాబట్టి ఇప్పుడు పరోక్ష జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. పరోక్ష జ్ఞాన కాలేపి విషయస్వ ప్రకాశత సమా బ్రహ్మస్వ ప్రకాశం అస్తిత్యేవం విబోధనాత్. పరోక్ష జ్ఞానకాలే అపి విషయస్వ ప్రకాశత సమా బ్రహ్మ స్వప్రకాశం అస్తి ఇతి ఏవం విబోధనాత్. పరోక్ష జ్ఞానకాలే అపి, పరోక్ష జ్ఞానము ఉన్న సమయమునందు కూడా, స్వప్రకాశం, స్వయముగా ప్రకాశించే బ్రహ్మ, బ్రహ్మ అస్తి, ఉన్నది, ఇతి అని ఏవం ఈ ప్రకారముగా విబోధనాత్ తెలియచుండుట వలన విషయస్వ ప్రకాశత. విషయ జ్ఞానములో విషయమయ్యే బ్రహ్మ స్వప్రకాశత, స్వయముగా ప్రకాశించుచుండుట సమానమే. దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, రమణ మహర్షి, నిసర్గదత్త మహారాజ్ మొదలైన మహాపురుషులు, రామతీర్థ, వివేకానంద, శ్రీరామకృష్ణ మొదలైన మహాపురుషులు
బ్రహ్మజ్ఞానమును స్వీకరించినారే తప్ప దీంట్లో ఇది పరోక్షము ఇది అపరోక్షము అని రెండు కేటగిరీలు వాళ్ళు పెట్టలేదు. రామతీర్థను అడిగితే బ్రహ్మజ్ఞానము రెండు రకములు, ఒకటి పరోక్షము రెండోది అపరోక్షము అని ఆయన అనలేదు. ఎందుకంటే మీరు అలా అన్నారనుకోండి వాడు ఆ ఛాన్స్ పుచ్చేసుకుని దాంట్లోకి వెళ్ళిపోతాడు, పరోక్షంలోకి వెళ్ళిపోతాడు. అపరోక్షం తర్వాత వస్తుంది, ప్రస్తుతం పరోక్షంతో మనం కాలక్షేపం చేసుకుందాము అనే దాంట్లోకి వెళ్ళిపోతాడు మనిషి. వాళ్ళు అలాంటి రెండు కేటగిరీలు పెట్టలేదు. అసలు ఈ రెండు కేటగిరీలు ఎందుకు అవసరమైనది, ఎందుకు అవసరమైనది? ఇప్పుడు మీరు వైద్యం చేయడానికి ఏదైనా అనారోగ్యం చేస్తే హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, హాస్పిటల్కి వెళ్తే రోగం తగ్గుట అందుకోసం వెళ్తారు కదా. ఈ రోగం తగ్గుట ప్రస్తుతం పరోక్షము తర్వాత అపరోక్షం అవుతుంది అని అలాగేమైనా ఉన్నాయా? అలా ఉందా? ప్రస్తుతానికి ఆయన ఏమో మందులు ఇచ్చారండి, ఈ పథ్యవధి చేయమన్నారు, రోగం తగ్గిపోతుందని చెప్పారు. తగ్గిపోతుందని మేము అనుకుంటున్నాము, తప్పకుండా తగ్గిపోతుంది. ప్రస్తుతానికి రోగం ఉంది నడుస్తుందనుకోండి, అయినప్పటికీ భవిష్యత్తులో తప్పకుండా తగ్గిపోతుంది. అది ఒకటి. తర్వాత రెండవది, రోగం తగ్గినది. రెండు ఇలాంటివి రెండు ఉన్నాయా? ఉన్నాయా? హాస్పిటల్లో రెండు ఉన్నాయా? హాస్పిటల్లో ఒక్కటే ఉంది. అదేమిటి? రోగము తగ్గుట. ఈ హాస్పిటల్ తగ్గిపోతే ఇంకో హాస్పిటల్కి పోతారు, ఈ డాక్టర్ దగ్గర తగ్గిపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి పోతారు. అంతే తప్ప రోగము తగ్గుటలో పరోక్షము అపరోక్షము అని రెండు ఉన్నాయా? లేవు. రెండు లేవు. ఈ వేదాంతంలో వచ్చేవి రెండు పెట్టారు. ఎవరు పెట్టారా అని ఆలోచిస్తే విద్యారణ్య స్వామి పెట్టారేమో అని అనిపిస్తుంది. ఈ భాష మొదలుపెట్టింది ఆయనే అని అనిపిస్తుంది. అలాంటి అవసరం ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తే ఇవన్నీ కూడా నేను చేసే ఆలోచన, నేను కొంత పరిశీలనాత్మకంగా చేసే ఆలోచన. నాకు ఏమనిపిస్తుందంటే కొన్ని ఒరవడి, ఒరవడి అంటే ఆ పద్ధతి అలవా సమాజంలో బలపడుతుంది. నేను మీకు దృష్టాంతం చెప్తా. నేను ఒకప్పుడు సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధాని గారిని ఓ ప్రశ్న అడిగాను. ఆయన చాలా గొప్ప మీమాంసకులు, ఇప్పుడు లేరు, చాలా గొప్ప విద్వాంసులు. ఆయన ఒక ప్రశ్న అడిగారు, ఏమండి వేదం వర్ణించడము అర్థం తెలియకపోవడము ఒక కేటగిరీ, వేదం వల్లించడం అర్థము తెలియట రెండవ కేటగిరీ, ఈ రెండు కేటగిరీలు ఇవి శాస్త్ర సమ్మతములైనవేనా అని అడిగాను. అంటే ఆయన అన్నారు కాదు అన్నారు. ఒకటే కేటగిరీ, రెండు లేవు. అదేమిటంటే వేదము వల్లించుట దాని అర్థము తెలియట కొరకే అని చెప్పారు. అనే కేటగిరీయే ఉంది. తర్వాత దాంట్లో ఇంకో చిన్న రహస్యము కూడా కలదు. అదేమిటంటే వేదము వర్ణించేది అర్థము తెలియట కొరకు మాత్రమే అని చెప్పారు. స్వాధ్యాయోధ్యేతవ్య అని ఒక విధి ఉంది, దాన్ని స్వాధ్యాయ విధి అని అంటూ ఉంటారు ప్రసిద్ధంగా. ఈ స్వాధ్యాయ విధిలో స్వాధ్యాయ శబ్దానికి అర్థము వేదమును వల్లించి దాని అర్థమును తెలియట అనే. అలా ఎందుకు చేసి తీసుకోవాలి అంటే వేదమును వల్లించేదానికి ప్రయోజనం ఏమి అని ప్రశ్నించారు శాస్త్రకారులు. అంటే అక్కడ వాళ్ళు నియమం చెప్పారు, దృష్ట ప్రయోజనము లభ్యమగుచున్నప్పుడు అదృష్ట ప్రయోజనమును పట్టుకొనరాదు అనే నియమం చెప్పారు. ఇప్పుడు అగ్నిష్టోమం చేసినట్లయితే స్వర్గం వస్తుంది అని అదృష్ట ప్రయోజనాన్ని చెప్పారు. ఎందుకని? అగ్నిష్టోమానికి దృష్ట ప్రయోజనం ఏమి ఉండదు. మీరు చేసే హోమంలో ఆ పదార్థాలన్నీ మసే బూడిదైపోతాయి తప్ప అక్కడ మీకు దృష్ట ప్రయోజనం ఏమీ ఉండదు. దృష్ట ప్రయోజనం లేని చోట మాత్రమే అదృష్ట ప్రయోజనమును చెప్పవలేము అని మీమాంసకుల యొక్క ఒక నియమము. ఆ నియమాన్ని అనుసరించి అంచేతనే వాళ్ళు ఏమన్నారంటే వ్రీహీన వహంతి అంటే వడ్లను దంచవలను
అన్నప్పుడు వడ్లను దంచుట శృతికే విధించబడినప్పటికీ దానికి అదృష్ట ప్రయోజనము ఉండదు. ఎందుకని? దృష్ట ప్రయోజనం కనపడుతోంది. దృష్ట ప్రయోజనం ఏమిటి అంటే ఆ ఊక తొలగిపోయి బియ్యము లభించుట అనే దృష్ట ప్రయోజనం కనబడుతుంటే దానికి అదృష్ట ప్రయోజనాన్ని మీరు కల్పించరాదు. అగ్నిష్టోమం చేయాలి, అగ్నిష్టోమైన స్వర్గకామం ఏదైతే అన్నప్పుడు దానికి దృష్ట ప్రయోజనం కనబడటం లేదు కనుక అదృష్ట ప్రయోజనము స్వర్గము అని చెప్పాలి అని వాళ్ళ నియమం ఇది. ఆ నియమం ప్రకారము వేదము వర్ణించుటకు దృష్ట ప్రయోజనము అర్థము తెలియట. కాబట్టి వేదము వర్ణించుటకు మీరు స్వర్గాది అదృష్ట ప్రయోజనమును కల్పించవద్దు. వేదము వల్లించేది అర్థము కొరకే. కాబట్టి వేదమును వల్లించే అర్థమును తెలియకుండుట, వేదమును వల్లించే అర్థమును తెలియట అనే రెండు కేటగిరీలు ఉండవు అని చెప్పారు ఆయన. అప్పుడు నేను ఆయన్ని అడిగాను, మరి ప్రస్తుతంలో మనకి సమాజంలో ఇలాంటివి రెండు కేటగిరీలు కనపడుతున్నాయి, ఇది ఏమిటి అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, ఈ దోషము గత 100-150 సంవత్సరాల నుంచే వచ్చినది, అంతకుముందు ఈ దోషము ఇంత అధికంగా ఉండేది కాదు. ఈ దోషము సుమారు 100-150 సంవత్సరాల క్రితం మానవుల యొక్క బలహీనత నుండి ఏ పేరు మీరు పెట్టండి ఇది వచ్చినది తప్ప ఇది అంగీకారము కాదు, వేదము వర్ణించేది అర్థజ్ఞానము కొరకు మాత్రమే అని ఆయన దాని మీద ఒక నిర్ణయాన్ని చేశారు. ఈ నిర్ణయం చేసింది మీమాంసకులలో చాలా ఉన్నతమైన స్థాయి కలిగిన విద్వాంసులు చేశారు అటువంటి నిర్ణయం. అదొకటి గమనించదగ్గది. అదేవిధంగా వేదాంతంలో పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము అనే రెండు కేటగిరీలని పెద్దలు ఒప్పలేదు. శంకరులు అయితే అలాగేం మాట్లాడలేదు. తర్వాతి కాలంలో అటువంటి పరిస్థితి వచ్చినది. ఎందుకని? ఎక్కడ చూసినా వేదాంతమును చక్కగా అధ్యయనం చేసిన విద్వాంసులు కనపడతారు తప్ప ఆత్మజ్ఞానులు అయితే కనపడుతుంది, విద్వాంసులు మాత్రమే కనపడుతున్నారు, ఆత్మజ్ఞానులు కనపడటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు చదివిన విద్యకి మనం విలువ ఇవ్వాలక్కర్లేదా? ఇవ్వాలి. దాన్ని త్రోసిపుచ్చుటకు వీలు లేదు. కాబట్టి ఈ విద్వాంసుల యొక్క విద్యకు అపరోక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానము అని దానికి పేరు పెట్టి ఇది ఈ పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానమునకు దారితీయును అని దానికి ఒక విలువను కల్పించి పెట్టినారు. ఈ ఒరవడిని విద్యారణ్యస్వామి మొదలుపెట్టారు. దాంట్లో కొంత గుణం ఉన్నది. అయితే దాంట్లో ప్రతి దాంట్లో ఉన్నట్టుగానే కొంత దోషానికి అవకాశం కూడా కలదు. ఎందుకంటే చాలామంది ఆ పరోక్ష జ్ఞానం అని విద్యారణ్యస్వామి చెప్పాడు కదా, అది ఉంది కదా, అందరూ అలాగే ఉన్నారు కదా, మనం కూడా అలాగే ఉంటే పోతుంది అని పరోక్ష జ్ఞానంతో సంతోషపడిపోతున్నారు. అపరోక్ష జ్ఞానం వైపు అడుగులు వేయటం లేదు. పైగా అపరోక్ష జ్ఞానం తనంత తానుగా దగ్గరికి వస్తానన్నా, ఎందుకంటే వీళ్ళు చదివి గ్రంథాలు అలాంటివి ఉపనిషత్తులు భాష్యాలు అవన్నీ బాగా చదువుతూ ఉంటారు, మంచి పండితులు. దాంతో అపరోక్ష జ్ఞానం వెళ్ళలోకి వచ్చేస్తానంటూ ఉంటుంది. అంటూ ఉంటే దాన్ని వీళ్ళు మొట్టిగా వేసి పక్కన కూర్చోబెడుతూ ఉంటారు. రానివ్వరు, రానివ్వరు. శృతి కంటే స్మృతికి ప్రాముఖ్యాన్ని ఎక్కువ ఇస్తారు. ఎక్కువ ఇచ్చి శృతిని అవసరం, శృతికి స్మృతికి కనుక ఏదైనా తేడా వస్తే శృతిని తొంగలో తొక్కి వీళ్ళు స్మృతిని పట్టుకుని వెళ్ళబడతారు. కాబట్టి శృతిని దగ్గరికి రానివ్వరు. శృతి సర్వం కల్పితం బ్రహ్మ అని చెప్పినా దాన్ని పక్కన పారేసి ఏదో స్మృతిలో ఒకదాన్ని పట్టుకుని దాన్ని పట్టుకునే వెళ్ళబడుతూ ఉంటాం. కాబట్టి విద్యారణ్యస్వామి పెట్టిన ఒలవడి ఒక విధంగా దోషానికి దారితీసింది. దాంట్లో గుణము కూడా గలదు. గుణం ఏమిటంటే
పండితులు తయారవుతూ ఉంటారు, చదువుతూ ఉంటారు గ్రంథాలు. ఆ విధంగా శాస్త్రం రక్షింపబడుతుంది, అది ముందుకు పోతూ ఉంటుంది. అది పరిస్థితి అర్థమైంది కదండి. కాబట్టి ఇప్పుడు బ్రహ్మ ఉన్నది, పదమవాడు ఉన్నాడు అన్నట్టుగా బ్రహ్మ ఉన్నది. ఇక్కడ విషయము అంటే శబ్దాదులు, శబ్దాది విషయం కాదు, మనం చర్చిస్తున్న విషయము బ్రహ్మ. ఆ బ్రహ్మ స్వప్రకాశము, అది తనంత తానుగా ప్రకాశిస్తుంది, అంటే ఇతర ప్రకాశ్యము కాదు. అంటే దాన్ని సూర్యుడు కానీ చంద్రుడు కానీ దీపములు మొదలైనవి కానీ ప్రకాశింపజేయనక్కర్లేదు, అది స్వయంగా ప్రకాశిస్తుంది అనే జ్ఞానము పరోక్ష జ్ఞానానికి అపరోక్ష జ్ఞానానికి సమానమే. పరోక్ష జ్ఞానంలో ఎలా ఉంటుంది? స్వప్రకాశమైన బ్రహ్మ ఉన్నది అని ఉంటుంది. అపరోక్ష జ్ఞానంలో ఎలా ఉంటుంది? స్వప్రకాశమైన బ్రహ్మ నేనే అని ఉంటుంది. కాబట్టి స్వప్రకాశ బ్రహ్మ అనే అంశము ఈ రెండు జ్ఞానములకు సమానమే అని అంటారు. అది మళ్ళీ పరోక్ష జ్ఞానకాలేపి బ్రహ్మ యొక్క పరోక్ష జ్ఞానము యొక్క కాలమునందు కూడా స్వప్రకాశం స్వయముగా ప్రకాశించే బ్రహ్మ బ్రహ్మ అస్తి కలదు ఇది అని ఏవం ఈ ప్రకారముగా విబోధన తెలియచుండుట వలన విషయస్వప్రకాశత జ్ఞానమునకు విషయముగు బ్రహ్మ స్వయం ప్రకాశమై ఉండుట సమానమే. పరోక్ష జ్ఞానకాలేపి విషయస్వప్రకాశత సమా బ్రహ్మస్వప్రకాశం అస్తీత్యేవం విబోధనాత్. కాబట్టి జనులు ఈ పరోక్ష జ్ఞానంలో ఉండిపోకూడదు, అపరోక్ష జ్ఞానంలోకి వచ్చే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, లేకపోతే అలా పరోక్ష జ్ఞానంలోనే ఉండిపోతారు. ఇది ఈ రకమైన పరిస్థితి మీకు అంతటా కనపడుతుంది, సర్వత్రా కనపడుతుంది. ఎలాగంటే త్యాగరాజస్వామి ఏమన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. త్యాగరాజ కృతులు చూస్తుంటే ఉపనిషత్తులను పోలి ఉంటాయి. ఆయన ఏమన్నారంటే రామ తెలియజాలరు రామ భక్తి యోగము. రామ నీ భక్తి యోగమును జనులు తెలియలేదు. ఇలాలో ఈ లోకంలో మొత్తం అంతా ఇటువంటి చెట్టు అటువంటి చెట్టు ప్రచారం చేస్తూ ఉంటారు, సంచారం చేస్తూ ఉంటారే తప్ప నీ భక్తి యోగమును తెలియగలదు అని ఒక వాక్యం. అంటే ఈ తీర్థయాత్రలు అవి చేస్తారే తప్ప భక్తి యోగాన్ని తెలియలేరు అని ఒక వాక్యం. నాకు వాక్యాలు గుర్తులేవు. రెండో వాక్యం ఏమిటంటే వేగు లేచి, వేగు వేగంటే తెల్లవారు సౌమ లేచి నేత మునిగి బూతి పూసి పైకమార్జనలోను వైరే కానీ పైకమును సంపాదించటంలో శ్రద్ధ గలవారయ్యారే కానీ భక్తి యోగమును రామ తెలియదానరైరి అని ఆయన పాడతాడు. ఆయన ఎలా పాడాడు? ఈరోజు కూడా తెల్లవారుజామునే లేచి అక్కడ కావేరీ నదిలో నీట మునిగి బూటి పూసి పైకాన్ని ఆర్జించేటువంటి లౌల్యం కలిగి అక్కడ కూర్చుని త్యాగరాజ ఆరాధనలో ఈ పాట పాడేసి చప్పట్లు కొట్టి దక్క వస్తారు. ఈరోజు కూడా ఇదే పాట. అర్థమైందండి నా పాయింట్. నాకు ఆశ్చర్యం ఆయన ఏది రాశాడో అదే చదివి అదే పాడేసి మృదంగాలు తబలాలు అన్ని గట్టిగా వాయించేసి లేచక వస్తారు తప్ప అదే ఆయన ఏదో అంటున్నాడు.
అంటున్న దాని తాత్పర్యాన్ని మనం గ్రహిద్దాము అని ఆలోచన కూడా చేయకపోవడము చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొంచెం ఇటు రావాలి, మీరు కూడా ఇటు వచ్చేయండి. కాబట్టి పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము రెండు కేటగిరీలు పెట్టేసుకుంటే మనం పరోక్ష జ్ఞానంలో ఉండిపోవచ్చు. ఈ అపరోక్ష జ్ఞానం యొక్క తొందర ఉండదు, అది సరికాదు. అంచేతనే మీరు ఈ మహాత్ముల బోధలను కనుక పరిశీలించినట్లయితే, నేను మహాత్ముల పేర్లు ఆల్రెడీ చెప్పాను, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానంద, రామతీర్థ, నిసర్గదత్త మహారాజ్ మొదలైన మహాత్ములు అందరూ కూడా పరోక్ష జ్ఞానం గురించే మాట్లాడతారు. పరోక్ష జ్ఞానం అనే ఒక కేటగిరీని వాళ్ళు రికగ్నైజ్ చేసినట్టుగా కూడా మనకి కనబడదు. అదొకటి గమనించాలి. అహం బ్రహ్మేత్యనుల్లిఖ్య బ్రహ్మాస్తిత్యేవముల్లిఖేత్ పరోక్ష జ్ఞానమే తన్న భ్రాంతం బాధా నిరూపణాత్. ఆ పరోక్ష జ్ఞానాన్ని ఆయన కొంచెం వ్యాఖ్యానం చేస్తున్నారు ఇంకో శ్లోకంలో. అహం బ్రహ్మేత్యనుల్లిఖ్య బ్రహ్మాస్తిత్యేవముల్లిఖేత్ పరోక్ష జ్ఞానమే తన్న భ్రాంతం బాధా నిరూపణాత్. అహం బ్రహ్మా ఇతి అనుల్లిఖ్య బ్రహ్మా అస్తి ఇతి ఏవం ఉల్లిఖేత్ పరోక్ష జ్ఞానం ఏతత్ నా భ్రాంతం బాధా నిరూపణాత్. అంటే బ్రహ్మ ఉన్నది అంటాడు, అహం బ్రహ్మాండ బ్రహ్మ ఉన్నది. అహం గురించి ఏమైనా చెప్పండి అంటే అహం బ్రాహ్మణ కౌశిక సుమోత్ర అంటాడు, లేకపోతే అహం వైశ్య అంటాడు, లేకపోతే అహం ఇంకోటి అంటాడు, అహం భర్త అంటాడు, ఇయం పత్ని అహం భర్త, అహం పిత అహం పుత్ర అని అంటాడు. అహం బ్రహ్మాన్ని నాలిక కోసేసిన అండవు అండవు, అర్థమైందండి. కానీ బ్రహ్మ అస్తి అని మాత్రం తప్పకుండా. ఇది పరోక్ష జ్ఞానము అంటారు. ఈ పరోక్ష జ్ఞానము ఇది భ్రాంతి జ్ఞానమా? కాదు, భ్రాంతి జ్ఞానం అయితే కాదు. ఎందుకని? భ్రాంతి జ్ఞానం ఎప్పుడవుతుంది? దానిని త్రోసిపుచ్చే మరో జ్ఞానం పుడితే అప్పుడు దీన్ని భ్రాంతి జ్ఞానము అనాల్సి ఉంటుంది. ఉదాహరణకు అయం సర్ప ఇది పాము అన్నప్పుడు ఇది పాము కాదు ఇది త్రాడు, అయం సర్ప అనే జ్ఞానం తర్వాత పుడుతుంది, తర్వాత పుట్టి అయం సర్ప అనే జ్ఞానాన్ని త్రోసిపుచ్చుతుంది. దాన్ని బాధ అంటారు. బాధ అంటే త్రోసిపుచ్చుట. మామూలుగా తెలుగులో బాధ అంటారు చూసారా, అది కాదు. తర్వాత పలికేప్పుడు ధాని ఒత్తాలి కానీ బాని ఒత్తకూడదు, ఓకే? అది కూడా మీరు జాగ్రత్తగా పలకాలి, ఓకే? సో కనుక ఇప్పుడు కొన్ని చోట్ల ఒత్తి చోట ఒత్తరు, ఒత్తక్కర్లేదు కూడా ఒత్తుంటారు. ఇప్పుడు వేదము అని ఉందనుకోండి, అక్కడ ఒత్తకూడదు, వేదము అంటాడు, అక్కడ ఒత్తుతాడు. వేదము అంటే వేదమనే అర్థం రాదు, ఇంకో అర్థం వస్తుంది. ఇంకో అర్థం ఏంటి? పొడుచుట, కచ్చుట, పొడుచుట అనే అర్థం వస్తుంది. వేదము ఎక్కడ, వేదము ఎక్కడ, విద్ధ వేదము, పొడుచుట అనే అర్థం వస్తుంది. కాబట్టి ఒత్తకూడదు, ఇక్కడ ఒత్తాలి, ధా మీద ఒత్తాలి, బా మీద ఒత్తకూడదు. బాధ, బాధ అంటే త్రోసిపుచ్చుట అనేది ఇక్కడ లేదు కనుక బ్రహ్మ లేదు అని మీరు చెప్పగలరా? బ్రహ్మ నాస్తి అని చెప్పడానికి అవకాశం ఉన్నదా? లేదు. కాబట్టి అటువంటి త్రోసిపుచ్చుట మనకు అనుభవంలోకి వచ్చుట లేదు కనుక ఈ పరోక్ష జ్ఞానమును మనం పరోక్ష జ్ఞానమనే అనాలి తప్ప భ్రాంతి జ్ఞానము అని అనరాదు.
అంటే ఏమిటనమాట, భ్రాంతి జ్ఞానానికి అపరోక్ష జ్ఞానానికి మధ్యలో పరోక్ష జ్ఞానము అని ఇంకో కేటగిరీ ఎవరు పెట్టాడు ఆయన. వీడికి తెలుసునా అంటే అదే తెలియదు. అయితే వీడు మూర్ఖుడు అన్నమాట, అదే మూర్ఖుడు కాదు పండితుడు అని ఒక కేటగిరీ ఒకటి తయారు చేసి పెట్టాడు ఆయన, రక్షించాడు. లేకపోతే సమస్య అయిపోయాయి. శాస్త్రీయ ద్వైతం కరెక్ట్, అర్థమైంది కదండి. ఇప్పుడు అర్థం చెప్తాను. అహం నేను బ్రహ్మ బ్రహ్మము ఇది అని అనుల్లిఖ్య ప్రకటించకుండా బ్రహ్మ బ్రహ్మ అస్తి ఉన్నది ఇది అని ఏవం ఈ ప్రకారముగా ఉల్లిఖేత్ ప్రకటించును. బ్రహ్మ ఉన్నది అంటాడు, అహం బ్రహ్మాండం బ్రహ్మ ఉన్నది అంటాడు. ఏతత్ ఇది పరోక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానము భ్రాంతం భ్రాంతి జ్ఞానము నా కాదు. ఎందువలన? బాధ అనిరూపణాత్, త్రోసిపుచ్చుట అనుభవములో లేదు కనుక. త్రోసిపుచ్చుట అంటే ఎలాగా? బ్రహ్మ నాస్తి అని త్రోసిపుచ్చాలి. అలా నాయం సర్ప అన్నట్టుగా బ్రహ్మ నాస్తి అని త్రోసిపుచ్చాలి. అలాంటి త్రోసిపుచ్చుట అనుభవములో లేదు కనుక ఈ పరోక్ష జ్ఞానాన్ని పట్టుకుని భ్రాంతి జ్ఞానము అని మాత్రం అనడానికి వీలు లేదు అని దానికి ఒక స్టేటస్ను ఒక దాన్ని కల్పించి భ్రాంతి జ్ఞానం నుంచి వేరే సపరేట్గా పెట్టారు. అవసరం. అహం నేను బ్రహ్మ బ్రహ్మను ఇది అని అనుల్లిఖ్య ప్రకటించకుండా బ్రహ్మ బ్రహ్మ అస్తి ఉన్నది ఇది అని ఏమం ఈ ప్రకారముగా ఉల్లిఖేత్ ప్రకటించుము. ఎత్తత్ ఇది పరోక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానము భ్రాంతం భ్రాంతి జ్ఞానము నా కాదు. ఎందువలన? బాధ అనిరూపణ త్రోసిపుచ్చుట అనుభవములో లేదు కనుక. అహం బ్రహ్మేత్యనుల్లిఖ్య బ్రహ్మాస్తీత్యేవముల్లిఖేత్ పరోక్షజ్ఞానమేతన్న భ్రాంతం బాధానిరూపణాత్ అసత్వాంశో నివర్తేత పరోక్ష జ్ఞానతస్తథా అభానాంశ నివృత్తి స్యాత్ అపరోక్ష ధియాకృత. ఇప్పుడు పరోక్ష జ్ఞానం నుంచి అపరోక్ష జ్ఞానానికి డెవలప్మెంట్ ఏమిటి అనేది చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు బ్రహ్మకి రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మ అస్థి, బ్రహ్మ ఉన్నది. రెండు బ్రహ్మ ప్రకాశిస్తోంది, బ్రహ్మ భాతి, రెండు ఉన్నాయి. ఓకే, బ్రహ్మ అస్థి అనే అంటాడు, అది పరోక్ష జ్ఞానం. బ్రహ్మ అస్థి బ్రహ్మ భాతి కూడా అంటే అది అపరోక్ష జ్ఞానము అవుతుంది. బ్రహ్మ ఉన్నది తెలుస్తోంది కూడా, తెలుస్తోందంటే ఆత్మరూపంగా తెలుస్తూ ఉన్నది అన్నట్లయితే అది అపరోక్ష జ్ఞానమవుతుంది. కాబట్టి బ్రహ్మ ఉన్నది అది తెలియు ఆత్మరూపముగా తెలుస్తున్నది అనే అదనపు అంశము పరోక్ష జ్ఞానం నుంచి అపరోక్ష జ్ఞానానికి మనల్ని తీసుకువెళ్తుంది అని అంటారు. ఇప్పుడు లోకంలో అందరూ ఏదో రకంగా దేవుణ్ణి పూజిస్తూనే ఉంటారు, ఏదో రూపంలో. దేవుడు అంటే బ్రహ్మయే,
దేవుడు ఉన్నాడనే కదా మరి పూజాది చేస్తున్నారు. కాబట్టి బ్రహ్మ ఉన్నది అని మొత్తం జగత్తంతా ఇంచుమించు అందరికి తెలుసును. కానీ ఆ బ్రహ్మను నేనే అని మాత్రం తెలియదు. కాబట్టి బ్రహ్మ ఉన్నది, ఎక్కడో ఎలాగో ఉన్నది అని ఊహ చేసుకుంటూ ఏదో పూజాధికారిని చేస్తూ ఉంటారు దేవుడు. కానీ ఆ బ్రహ్మ నేనే అని తెలుసుకోవడమే అపరోక్ష జ్ఞానము. అయితే ఇక్కడ ఒక శంక మీకు కలగవచ్చును. కలగాలి, కలగకపోతే ఎలాగా? ఏమిటో శంక అంటే, బ్రహ్మ నేనే అని ఎందుకు తెలియటలేదు? దానికి ఆటంకం ఏమొచ్చింది? బ్రహ్మ ఉన్నది అని మీరు గట్టిగా పట్టుకున్నాడు కదా, బ్రహ్మ లేదంటే పోనీ అనుకోవచ్చు. బ్రహ్మ ఉన్నది అని గట్టిగా పట్టుకున్న వాడికి ఆ బ్రహ్మ తానే అని ఎలా తెలియటలేదు? కారణం ఏమై ఉంటుంది అంటే, దానికి ఒక్కటే కారణం, ఆ కండిషనింగ్. ఏమిటంటే ఆ కండిషనింగ్, బ్రహ్మ ఇతరము, బ్రహ్మ అన్యము, బ్రహ్మయందు అన్యత్వ బుద్ధి. తర్వాత పరోక్షత్వ బుద్ధి, దాని పేరే పరోక్ష జ్ఞానం కదా. బ్రహ్మ పరోక్షము, అది తెలియబడేది తెలిసేది కాదు. అసలే తెలిసేది కాదు అని అనకపోవచ్చు, మొత్తానికి ఇప్పట్లో అదేమి తెలిసేది కాదు. బ్రహ్మ ఇతరము, నాకంటే అన్యము అనే ఒక దిట్టమైన కండిషన్లో వీడు ఉంటాడు. తన గురించి దగ్గరికి వచ్చేప్పటికి అల్పత్వం, బ్రహ్మ దగ్గరికి వచ్చేప్పటికీ బ్రహ్మ ఇతరము, ఇతరము పరోక్షము. పరోక్షం అనే మాట చెప్తూనే ఉన్నాము. ఇతరము అన్యము అంటే ఏమిటి? మీరు బ్రహ్మ అనే మాట వినగానే, బ్రహ్మ అనే మాట వినగానే మీకు మీ బుద్ధి ముందు సహజంగా, మీ హృదయంలో సహజంగా ఇతరము అనే భావన కలుగుతుందా, అహమస్మి అనే భావన కలుగుతుందా? మీరు అది చూసుకోవాలి. అహమస్మి అని శాస్త్రం చెప్తోంది, అది సరే. మీకు ఎలా కలుగుతోంది? మీ కండిషనింగ్ని బట్టి మీకు ఇతరము అనే భావన కలిగే అవకాశము కలదు. లేదండి, అహమస్మి అనే భావనే కలుగుతోంది అని మీరు అన్నట్లయితే మీకు ఈ పాఠం బాగా ఉపయోగపడుతుందని అర్థం. మీరు బాగా దరిదాపుల్లో ఉన్నారు అని అర్థం. అసలు బ్రహ్మ అనగానే ఇతరము అనే భావము మీకు సహజంగానే కలిగిపోతుంది అంటే మీరు పరోక్షంలోనే పడి ఉన్నారు అని అర్థం. ఇప్పుడు మీరు కొంతమంది యొక్క భాష, ఆ భాష వెనుక ఉండే భావము, దాన్ని మీరు పట్టుకోవాలి. భాష ఏముంది? భాష భావాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఆయన అంటాడు, అమ్మవారు అంటాడు. అంటాడా? అమ్మవారు అంటాడు. ఇప్పుడు ఈ అమ్మవారు అన్నప్పుడు ఇతరము అనియా, నేను అనియా, ఇతరమనియా? నాలుగు నల్లని వాడు, నాలుగు చేతుల వాడు, మకర కుండలముల వాడు అని మీరు అంటూ ఉంటే, అక్కడ ఆ బ్రహ్మకి ఇలాంటి పేర్లు పెట్టి మీరు అంటూ ఉంటే, మీకు ఇతర భావన ఉన్నదా, అహమస్మి అనే భావన ఉన్నదా? ఇతర భావన ఉన్నది. కాబట్టి ఆ ద్వైతాన్ని మీరు అంత గట్టిగా పట్టేసుకుని ఆ బ్రహ్మని ఇతరము 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 ఇతరమని దూరంగా తోసి 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 తోసి, ఎంత దూరంగా తోసిస్తారంటే ఒక్కొక్క మాట మీరు మాట్లాడేప్పటికీ ఆ బ్రహ్మ దూరంగా పోతూ ఉంటాడు. భూదేవి అనేవి దూరంగా పోయాడు, శ్రీదేవి సమేతాలుడు ఇంకా దూరంగా పోయాడు, వైకుంఠవాసి అనేవి మరింత దూరం పోయాడు. అలాగ మీరు అలా దూరం 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 దూరంగా తోసేస్తూ ఉంటారు. శంకరుల ప్రాతస్మరణ స్తోత్రం చూడండి, ప్రాతస్మరామి హృది సంస్థ. దూరంగా పెట్టేస్తున్నాడా, దగ్గరికి తెచ్చుకుంటున్నాడా? ఆత్మతత్వం సచ్చిత్ సుఖం
పరమహంసగతిం తురీయం యత్ స్వప్న జాగర సుషుప్తం అవైతి నిత్యం తద్ బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంఘ. కాబట్టి మీరు చేసే స్తోత్రము బ్రహ్మని అంతకంతకి దూరం దూరం పడిపోతుందా దగ్గరికి దగ్గరికి తెస్తుందా ఎందుకు చూసుకోవాలి. అంచేతనే నేను ఈ స్తోత్రాల గురించి చెప్తూ ఉంటా గట్టిగా గట్టిగా చెప్తూ ఉంటా. అంచేతనే త్యాగరాజస్వామి అన్నారు, సో తెలియదాలదు రామ నీ భక్తి మార్గము అని అన్నారు. ఆయన ఇంకో మాట అన్నాడు, తనలోన వెతికి కనుగొంటినయ్యా అన్నాడు. మదిలోన వెతికి ఏదో అన్నాడు మొత్తానికి, ఎగ్జాక్ట్ మాట కాదు అది, మదిలోన వెతికి కనుగొంటినయ్యా. మరుగేలరా అని ఓ కీర్తన కదా, మరుగేలరా రాఘవ ఓ రాఘవ అన్నీ నీ వలుచు, అన్నీ నీ వలుచు అంటే సర్వం బ్రహ్మ అని ఎక్కడ తెలుసుకున్నాడు ఆయన, అంతరంగము అన్ని నీ వనుచు అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటున్నాయా. తిన్నగా వెతికాడు, అపరోక్ష జ్ఞానంలోకి పట్టుకుపోయాడు ఆయన దాన్ని, వంకన టెంకరగా వెతకలేదు, వృద్ధి మార్గంలో వెతికాడు, వెతికి తెలుసుకున్నాను అంతరంగంలో తెలుసుకున్నాను సర్వం నీవేరు నేను ఇక్కడ తెలుసుకున్నాను అని అంటాడు. నీవు తప్ప ఇతరము లేదు అని ఈ విధంగా దగ్గరికి తెచ్చుకుంటాడు ఆయన. కాబట్టి ఈ అపరోక్ష జ్ఞానంలో మీరు బ్రహ్మను దగ్గరికి తెచ్చుకుంటారు. ఈ పరోక్ష జ్ఞానం పేరుతో బ్రహ్మను దూరం 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 చేసేస్తాం. బ్రహ్మ గురించి మీరు చెప్పే ప్రతి మాట మీకు దగ్గరికి చేపట్టుకొస్తుందా దూరం పోతుంది, దూరం పట్టుకుపోతుందా అని చూసుకోవాలి. అంతేగాని అలాగా ఏదో నన్ను అడుగుతారు ఈ స్తోత్రాలు ఏమిటి పఠించాలి అని అడుగుతారు, నేనైతే మొహమాటం లేకుండా చెప్తాను. నేను చెప్పింది కానీ కొంతమందికి కోపాలు కూడా వస్తాయి, కోపాలు తాపాలు కూడా వస్తాయి. నేనైతే ఏమీ మొహమాటం లేకుండా చెప్తాను. మీరు ఊరికే ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు అలా ఉంది సామెత. అంటే గుడ్డెద్దు చేలో పడిందంటే అది ఎక్కడ వేస్తుందో దానికే తెలియదు, ఎక్కడో వేస్తుంది. ఆ రకంగా ఏదో ఒక పుస్తకం అందుకట్టుకోవడము అలా వల్లించుకుంటూ పోవడము దానికి అర్థం ఏమో చూసుకోవాలి. స్తోత్రం అనేది మీరు పఠించారంటే అది ఇన్స్పైరింగ్గా ఉండాలి, బ్రహ్మను దగ్గరికి తెచ్చేదిగా ఉండాలి, అలా దూరం పట్టుకెళ్ళేదిగా ఉండరాదు అని చెప్తూ ఉంటాను. వివేకము వైరాగ్యము ఈ రెండింటినీ మనకి బోధించేదిగా ఉండాలి స్తోత్రం. అంతేగాని స్తోత్రము ఆ దేవుడికి మనకి మధ్యన ఒక అగాధాన్ని నిర్మించేదిగా ఉండరాదు. అసత్వాంశో నివర్తేత పరోక్ష జ్ఞానతస్తథా అభానాంశ నివృత్తి స్యాత్ అపరోక్ష ధియా కృత అసత్వాంశ నివర్తేత పరోక్ష జ్ఞానతః తథా అభానాంశ నివృత్తి స్యాత్ అపరోక్ష ధియా కృత పరోక్ష జ్ఞానతః. పరోక్ష జ్ఞానము వలన అసత్వాంశ బ్రహ్మ లేదు అనే అంశ నివర్తేత తొలగిపోవును. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడికైనా ఇలాంటి వేదాంత క్లాసుకో లేకపోతే పురాణానికో ఎక్కువ దానికి మంచి బోధ, పురాణంలో కూడా మంచి బోధ ఉంటుంది జాగ్రత్తగా చేస్తే. అలాంటి దానికి దేనికైనా వెళ్ళినప్పుడు ఆ బ్రహ్మ కలదు అని తెలుస్తూ ఉంటుంది. బ్రహ్మ లేదు అని
ఉందో లేదో అని ఈ భావాలన్నీ కూడా ఒకరికిపోతాయి. అసత్వాంశ నివర్తేత, అది ఒకరికిపోతుంది. ఇప్పుడు నేను ఉన్నాను, దేవుడు కూడా ఉన్నాడు అంటే ద్వైతం. నేను మాత్రమే ఉన్నాను, దేవుడు లేడు అంటే నాస్తికత. దేవుడు మాత్రమే ఉన్నాడు, దేవుడు తప్ప ఇంకేమి లేదు, నేను అనేది కూడా లేదు అంటే అద్వైతం. ఏమండి, ఆ అద్వైతంలోకి తర్వాత వెళ్ళచ్చు. ముందు బ్రహ్మ గలదు, బ్రహ్మ ఉన్నది అని వీళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. దానివలన బ్రహ్మ లేదు అనేటువంటి ఈ దోషము, సందేహం ఏదైనా ఉంటే అది అవతలికిపోతాయి. అంటే పరోక్ష జ్ఞానానికి కొంత స్థానాన్ని కల్పించి పెడుతున్నారు. ఇది ఎలాగంటే, దీనికి దృష్టాంతం చెప్పారు శ్రీరామకృష్ణుడు గారు. ఒకడు మురికి గుంట మధ్యలో ఉన్నాడు, వాడికి తాడు వేశారు, అది పట్టుకుని కొంచెం లాగారు, గట్టుకి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు వాడు కృతార్థుడైనట్ట, కృతార్థుడు ఎప్పుడవుతాడు? ఆ తాడు మనం గట్టిగా పట్టుకుని లాగితే వాడు దగ్గరకు వచ్చి గట్టు మీదకి వస్తే కృతార్థుడైనట్టు లెక్క. అంతేగాని గట్టుకి దగ్గరగా ఉన్నా కూడా మురికి గుంటలో ఉన్నట్లే లెక్క, అలా చెప్పేవారు ఆయన. కాబట్టి పరోక్ష జ్ఞానం ఒక విధంగా గట్టుకు దగ్గరలో ఉన్నాడు, మరో విధంగా ఇంకా మురికి గుంటలోనే ఉన్నాడు. దీంట్లో ఇబ్బంది ఎక్కడొస్తుందంటేనండి, అంటే ఇప్పుడు పాపం వాళ్ళు దేవుణ్ణి పూజించుకుంటున్నారు, దీంట్లో మనం తప్పు పట్టి దేవుణ్ణి తప్పు పట్టేది లేదు, కానీ తప్పు పట్టక తప్పదు. విషయాన్ని చెప్పేప్పుడు తప్పు పట్టక తప్పదు. విషయాన్ని చెప్పేప్పుడు ఏమిటంటే, అది దేవుణ్ణి ఏ విధంగా పూజిస్తున్నారు? భేదబుద్ధితో పూజిస్తున్నారా లేక అభేద బుద్ధితో పూజిస్తున్నారా? భేదబుద్ధితో పూజిస్తున్నారు అంటే వీళ్ళు ఇలాగే మిగిలిపోతారు, ఎప్పుడు బయటపడతారు? ఇప్పుడు గట్టు వైపు నడిచి వాడు గుంట నుంచి బయటికి రాగలుగుతాడు, కానీ వాడు గట్టు వైపు నడవకుండా ఎక్కడున్నాడో అక్కడే ఉంటే ఎప్పుడు వస్తాడు గుంట నుంచి బయటికి? కాబట్టి ఇటువంటి సగం సగం వ్యవహారాన్ని, హాఫ్ హార్టెడ్ అప్రోచ్ టు ట్రూత్, దీన్ని పెద్దలు త్రోసిపుచ్చినారు. అర్ధసత్య అంటూ ఏమీ లేదు, సత్యం ఉంటుంది అసత్యం ఉంటుంది తప్ప అర్ధసత్య అంటూ ఏమీ ఉండదు. ఏదో యూ నో ఇట్ ఆర్ యూ డోంట్ నో ఇట్ అని మహాత్ములు చెప్తూ ఉంటారు. కానీ విద్యారణ్య స్వామి దాన్ని పరోక్ష జ్ఞానానికి ఒక స్థాయించి పెట్టారు ఆయన. తథా అదే విధముగా అపరోక్షధియా, అపరోక్ష జ్ఞానము చే అభానాంశ నివృత్తి, తెలియట లేదు అనే అంశము తొలగుట కృతా చేయబడినది. అపరోక్ష జ్ఞానం వచ్చి చేసి ఉపకారం ఏమిటి? పరోక్ష జ్ఞానంలో బ్రహ్మ ఉన్నది అని తెలిసింది కదా వీటికి. ఇంకా అపరోక్ష జ్ఞానం ఏం చేస్తుంది అంటే, ఆ బ్రహ్మ తెలియట లేదు అనే అంశాన్ని తొలగించి ఆ బ్రహ్మ ఆత్మరూపముగా తెలియచున్నది అని నిరూపిస్తుంది. మీకు ఇంక దీంట్లో రహస్యం ఉన్నది. బ్రహ్మను తెలియట అంటే ఆత్మరూపముగా తెలియటయే. ఇంకో రకంగా తెలియట అనేది ఏది ఉండదు. అంచేతనే కథలలో వీడేదో తపస్సు చేశాడు, దేవుడు వచ్చాడు అని కథలు ఉంటాయి చూసారా. ఈ కథలు చాలా మిస్లీడింగ్గా ఉంటాయి. మీరు వాటిని అక్షరశ సత్యములు అని స్వీకరించే సందర్భంలో చాలా మిస్లీడింగ్గా ఉంటాయి. ఎందుకంటే అది యథార్థము అని మీరు స్వీకరిస్తున్నప్పుడు బ్రహ్మ ఇతరమై కూర్చుంటుంది. బ్రహ్మ ఇప్పుడు ఇతరమే, ఆ బ్రహ్మ మీ ముందు కనపడాలి.
అని మీరు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చుని జపం అది చేస్తూ ఆ బ్రహ్మ వచ్చి కనపడతాడు అని ఎదురు చూస్తూ ఉంటారు. వాడు ఒకడు అంటాడు నాకు కనపడతాడు అని అంటాడు. పైగా అక్కడ ఓ గుహ ఏదో ఉంటుంది, ఆ గుహకి బయట ఇక్కడ ఫలానా మహాత్ముడికి బ్రహ్మ కనబడినాడు అని ఒక ఫలకం ఒకటి పెట్టిస్తాడు. భక్తులందరూ వెళ్ళి దండాలు పెట్టుకుని వస్తూ ఉంటారు. ఈ గుహలోనే ఆయనకి బ్రహ్మ కనబడ్డాడు సుమా అని దండాలు పెట్టి వస్తూ ఉంటారు. కాబట్టి ఏమైపోతుంది, ఆ బ్రహ్మ కనబడతాడు, ఆ గుహలోకి వెళ్ళి మనం కూడా కూర్చుంటే కనబడతాడు అని కొంతమంది ఆ గుహలో కూర్చుంటారు. కాశీకి వెళ్తే బ్రహ్మ కనబడతాడు అని చాలామంది కాశీ వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఉన్నారు. అక్కడికి దేనికి వెళ్తారు, బ్రహ్మ కనబడతాడు బ్రహ్మను చూసేద్దాము అని వెళ్తారు కాశీకి. వెళ్ళిన తర్వాత బ్రహ్మ ఎక్కడ కనబడతాడు, మామూలుగా కాశీలో కనబడి ఇవో కనబడతాయి. ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు కాశీ ముఖచిత్రాన్ని మార్చివేసినారు. ఇదో ఒకటి కాశీ కాదు, నేను వెళ్ళలేదు, నేను బొమ్మలో చూశాను. కాశీ దాని ముఖచిత్రమే మారిపోయినది. 5 ఏళ్లలో దానికి ఒక కొత్త రూపుని పట్టుకొచ్చారు. ఇంకో 5 ఏళ్ళు అయినప్పటికీ అది అమరావతి నగరంలాగా తయారు చేస్తారు దాన్ని. కాబట్టి కాశీలో ఇవన్నీ అవుతూ ఉంటాయి, మీరు కూడా అవన్నీ చూస్తూ ఉంటారు. వెళ్తారు, ముందు బ్రహ్మ కోసం వెళ్తారు. ముందు కాశీ ఇక్కడ ఉన్న పెట్టే వేడ సర్దుకుని సామానంతా పెట్టుకుని భార్యతో సహా, భార్య ఎందుకు మళ్ళీ బ్రహ్మ కోసం వెళ్ళినప్పుడు భార్య ఎందుకు అంటే కాశీ వెళ్ళిన తర్వాత బ్రహ్మ కనబడలేదనుకోండి, బ్రహ్మ కనబడకపోతే ఒళ్ళు పెట్టడానికి భార్య ఉంటుంది. బ్రహ్మ కనబడితే సమస్య కాదు, భార్య అడ్డు రాదు. ఒకవేళ కనబడడం ఆలస్యమైనా కనబడకపోయినా ఒళ్ళు పెడుతుంది. ఎప్పుడైనా మంచం ఎక్కితే, ఎప్పుడైనా మంచం పడ్డాడు అనుకోండి, జ్వరం అది వచ్చేది, జ్వరం అది వచ్చి మంచం ఏం పడితే ఏమవుతుంది, భార్య కొన్ని వేడినీళ్ళు కాచిస్తుంది. వేడినీళ్ళు ఇవ్వాలి కదా ఎవరో ఒకళ్ళు మా జ్వరం పడ్డవాడికి, ఆ భార్య కాచిస్తుంది. అందుకోసం భార్యతో సహా వెళ్తాడు బ్రహ్మన్ కాశీలో బ్రహ్మన్ దర్శించడానికి. ఉండాలా ఉన్నారు, అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన 4 రోజులకి ఆ తుప్పు వదిలిపోతుంది, బ్రహ్మ కనబడ్డం అనే తుప్పు వదిలిపోతుంది. అక్కడ బ్రహ్మేంగ మొనాటనస్గా తయారవుతుంది, మామూలుగా అలవాటు అయిపోతుంది. అక్కడికి మామూలు అలవాట్లో పడిపోతాడు. ఇక్కడ రొటీన్లో, సికింద్రాబాద్ రొటీన్లో పడ్డట్టుగానే కాశీలో రొటీన్లో పడతాడు. ఆ రొటీన్లో ఏదో గంగకు వెళ్ళడం, ఆ గంగలో స్నానం చేయాలో తెలియదు, చేయకూడదు తెలియదు. ఎందుకంటే ఒకప్పుడు చాలా కష్మలంగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ గారి పుణ్యం అని కొంచెం బాగుపడింది. ఒకప్పుడు చాలా అధ్వానంగా ఉండేది, స్నానం చేయబుద్ధి అయ్యేది కాదు. కాబట్టి అలాగే ఉంటుంది, ఏదో ఒక రొటీన్కి అలవాటు పడతాడు. ఆ రొటీన్లో ఉంటూ ఇటువంటి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఏదో ఒకటి చేయాలి కదా, తనలో తాను ఉండలేడు, తనలో తాను ఉండలేడు. ఏదో ఒక ఎంగేజ్మెంట్ ఉండాలి, ఏదో ఒక డిస్ట్రాక్షన్ ఉండాలి. డిస్ట్రాక్షన్ లేకపోతే మనిషి పిచ్చెక్కిపోతాడు. ఏది బ్రహ్మ లేదుగా, బ్రహ్మ ఉంటే బ్రహ్మానందంలో పడుతూ ఉంటాడు. బ్రహ్మ ఎక్కడుంది, బ్రహ్మ ఎప్పుడో వస్తుంది అని అని అంచేత ఏదో డిస్ట్రాక్షన్ పెట్టుకుని ఎవరో ఎక్కడో పురాణం చెప్తుంటే వీళ్ళు అక్కడ కూర్చోవడము, లేకపోతే తను సంస్కృతం చదువుకున్నవాడు అయితే తనే ఒక పురాణం మొదలుపెట్టడము చేస్తాడు. ఇంకొంచెం దెట్ అయినట్లయితే, గడుసువాడు అయినట్లయితే ఏదో యజ్ఞమో యాగమో మొదలు పెడతాడు. మొదలుపెట్టి తెలుగు వాళ్ళైతే మొత్తం తెలుగు వాళ్ళందరూ వెళ్ళిపోతారు తెలుగు యజ్ఞము. తమిళం వాళ్ళు అనుకోండి, తమిళం వాళ్ళందరూ వెళ్ళిపోతారు తమిళ యజ్ఞము. కన్నడ వాళ్ళైతే కన్నడ జాతి అందరూ వెళ్ళిపోతారు కన్నడ యజ్ఞము. ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటాడు. దీని బట్టి మీకు ఏమర్థమైంది, ఆ బ్రహ్మను ఇతరముగా మీరు భావన చేస్తున్నంత వరకు ఈ పరోక్ష జ్ఞానం అనేది మిమ్మల్ని ఏమీ ముందుకు తీసుకువెళ్ళదు. బ్రహ్మను ఇతరముగా భావన చేయుట, అలా దాన్ని ఫిక్స్ చేసి పెట్టుట అత్యంత విషాదకరమైన సంగతి. ఎందుకంటే వీళ్ళు బ్రహ్మను ఆత్మరూపముగా తెలుసుకునేటువంటి భాగ్యము నాకు దూరమైపోతూ ఉంటాయి. అలాంటి పొరపాటు చేయకూడదు. అందుగురించే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, దేవాలయానికి వెళ్ళినప్పుడు నేను భక్తుడను వచ్చినాను అని తనకి తాను చెప్పుకుని లోపలికి వెళ్ళాలి.
లోపల ఎన్ని రూపాలు ఉన్నప్పటికీ అన్నీ కూడా ఓంకారమే అని దర్శించాలి. తర్వాత ఓంకార రూపముగా మనకి సర్వత్రా ప్రత్యక్షమవుతున్నటువంటి ఆ పరమాత్మ మన హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అని తెలుసుకోవాలి. అప్పటికి కానీ మీకు దేవాలయం విజిట్ పూర్తి కాలేదు. మీరు ఈ రకంగా కనుక దేవాలయం విజిట్ చేయకపోతే ఆ దేవాలయం విజిట్టే మీకు బ్రహ్మని పరోక్షంగా అట్టిపెట్టేస్తుంది. అది సంగతి. అంచేతనే ఒకరు ఎప్పుడు దేవాలయానికి వెళ్ళలేదు. ఎప్పుడు దేవాలయం ఉంటే ఏదో వెళ్ళడు, బ్రహ్మజ్ఞానం ఉంటే ఏదో వెళ్ళడు, స్క్రిప్చర్స్ ఉపనిషత్తులు అంటే ఏదో వెళ్ళడు. వాడు ఒకరోజు గురువు గారు ఏదో చెప్తుంటే వచ్చాడు. తత్వవశని గురువు గారు చెప్పారు, వాడికి తెలిసిపోయింది, వాడు కృతార్థులైపోయింది. ఈ గురువు గారి దగ్గర గత 30 ఏళ్ళ నుంచి మొత్తం ఉపనిషత్తులన్నింటినీ తలకిందులుగా వర్ణించి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు. ఎందుకని? బ్రహ్మను ఇతరముగా ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. అది పరోక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానంగానే ఉండిపోతుంది. దాన్ని అపరోక్ష జ్ఞానం అయ్యే అవకాశం మీరు ఎవరుగా, మీరు అవకాశం ఇవ్వాలి కదా. మీరు తలుపులు మూసిపెడితే కాంతి లోపలికి ఎలా వస్తుంది? కాబట్టి ఈ విషయాన్ని జిజ్ఞాసులు జాగ్రత్తగా గుర్తుపట్టాల్సి ఉంటుంది. మళ్ళీ పరోక్ష జ్ఞానత, పరోక్ష జ్ఞానము వలన అసత్వాంశ, బ్రహ్మ లేదు అనే అంశము నివర్తేత, తొలగిపోవును. తథాదే ప్రకారముగా అపరోక్షధియా, అపరోక్ష జ్ఞానము చేత అభానాంశ నివృత్తి, బ్రహ్మ తెలియటలేదు అనే అంశము యొక్క తొలగిపోవుట స్యాత్ అగును. అసత్వాంశో నివర్తేత పరోక్ష జ్ఞానతస్తథా అభానాంశ నివృత్తి స్యాదపరోక్షధియా కృత. దశమోస్తీతి విభ్రాంతం పరోక్ష జ్ఞానమీక్ష్యతే, బ్రహ్మాస్తీత్యపి తద్వత్ స్యాత్ అజ్ఞానావరణం సమం. అజ్ఞానము యొక్క ఆవరణము అని ఒకటి చెప్పాం. అజ్ఞాన ఆవృతి, ఆవరణము కప్పివేయుట. ఇప్పుడు దాని గురించి చెప్తున్నారు. అజ్ఞానము ఏ విధంగా కప్పివేస్తుంది అనేది చెప్తున్నారు. దశమోస్తీతి విభ్రాంతం పరోక్ష జ్ఞానమీక్ష్యతే, బ్రహ్మాస్తీత్యపి తద్వత్ స్యాద్ అజ్ఞానావరణం సమం. దశమః అస్తి ఇది విభ్రాంతం పరోక్ష జ్ఞానం ఈక్ష్యతే, బ్రహ్మ అస్తి ఇది అపి తద్వత్ స్యాత్ అజ్ఞానావరణం సమం. విభ్రాంతం, భ్రమపడి ఉన్నవాని గురించి అంటే పదోవాడు చచ్చిపోయాడు, పదోవాడు నదిలో కొట్టుకుపోయాడు అనే భ్రమలో ఉన్నాడు వాడు, వాడిని ఉద్దేశించి దశమహా పదవవాడు అస్తి ఉన్నాడు ఇది అని పరోక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానము ఈక్ష్యతే స్వీకరించబడుచున్నది. అది ఇప్పుడు వాళ్ళందరూ ఏడుస్తూ కూర్చున్నారు. ఈ పెద్ద ఆయన వచ్చి ఆయనకు అర్థం చేసుకున్నాడు, అడిగాడు ఎందుకు ఏడుస్తున్నారని. అంటే పదవవాడి గురించి ఏడుస్తున్నాము అని చెప్పారు వాడు. ఆయన చూసుకున్నాడు, లీడరు వాడితో మాట్లాడి ఓహో ఇదా సంగతి ఆయనకి ఆయనకు అర్థమైపోయింది. అప్పుడు ఆ లీడర్ని, లీడరు భ్రమలో ఉన్నాడు, పరోక్ష పదవవాడు
నదిలో పంపిపోయాడు అని. అప్పుడు వాడు ఉద్దేశించి, నాయన పదమవాడు క్షేమముగా ఉన్నాడు అని చెప్పాడు. చెప్తే వాడికి నెత్తి మీద పాలు పోసినట్లయినది. పరోక్ష జ్ఞానమే, దీనికి పరోక్ష జ్ఞానము అని పేరు. అది దృష్టాంతం ఉండవు. ఇదే కథ, ఇదే అసలు విషయం అది కాదు. ఓకే, మరి దార్ష్టాంతికంలో బ్రహ్మ ఉన్నది అని వీడు తెలుసుకుంటాడు. అదే అదే దృష్టాంతి, అదే కథ. సో ఇప్పుడు ఈ పదమవాడు ఉన్నాడు అన్నప్పుడు అజ్ఞానం యొక్క ఆవరణం ఉందా లేదా? ఉంది. ఎందుకంటే పదమవాడను నేనే తెలియలేదుగా వాడికి. ఇంకా అలాగే బ్రహ్మ ఉన్నది అన్నవాడికి కూడా అజ్ఞానం యొక్క ఆవరణ సమానముగా ఉన్నది. అంచేతనే బ్రహ్మ ఉన్నది అని ఢంకా బజాయించి కొట్టినవాడు జ్ఞానం ఏమైపోడు. నేను అలా విన్నాను, నేను విని ముక్కున వేలు వేసుకున్నట్టు తప్పేముంది. కాకినాడ వెళ్ళాను నేను. కాకినాడలో ఒక మహాత్ముడు, ఆయన ఇలా బల్లబుద్ధి, నేను త్రిహి మూడు పర్యాయములు శపథము చేసి చెప్తున్నాను. ఏమిటో తెలుసిన, విష్ణువు ఒక్కడే దేవుడు, ఇంకెవరు దేవుడు విష్ణువు ఒక్కడే, నేను మూడు పర్యాయములు చెప్తున్నాను అని చెప్పాడు. చెప్పాడు వాళ్ళందరూ చప్పట్లు. ఈ చప్పట్లు దేనికి అంటే, ఎంత గట్టిగా చెప్పాడో, అమ్మ ఒక ఇంత గొప్పగా చెప్పాడో అని చెప్పట్లు. ఇప్పుడు అక్కడ అజ్ఞానావరణము ఉన్నట్ట లేనట్ట? కాబట్టి ఇలా ఉంటారు, అలాగా వల్ల ఉద్దేశి చెప్పేస్తూ ఉంటారు. నిన్న ఆయన చెప్తున్నాడు, ఒక ఆయన చెప్తున్నాడు, నీ బిజినెస్ ఆటంకాలలో ఉన్నా సరే కొంచెం ఎదుగుదల తక్కువగా ఉంది అని అనిపించినా సరే, లేదా బిజినెస్ అంతకంతగా అడుగంటిపోతుంది అనిపించినా సరే, లేదా ఆఖరికి మూసేసి టైమే వచ్చేసింది అనిపించినప్పటికీ కూడా, అన్ని సందర్భాలలోనూ ఆయన పైగా రెట్టించి, అంటే బిజినెస్లో ఉండే అడ్డంకులు తక్కువైనా ఎక్కువైనా ఏదైనా కూడా, నువ్వు కనుక ఈ పూజ చేసేసి ఈ ఉంగరం పెట్టేసుకుంటే నీ బిజినెస్ మూడు పూలు ఆరు కాయలు అయిపోతుందని నేను బాగా ముందు చెప్తున్నాను అని అంటున్నాడు. ఈ సేఫ్ అవుతాడు, ఈ సేఫ్ అవుతాడు. అదే ఆశ్చర్యం. దీంట్లో రహస్యం ఏంటో నాకు తర్వాత తెలిసింది. అది అది ప్రాయోజిత కార్యక్రమం. అంటే అర్థం ఏంటి, ఆయన కొంత సొమ్ము ఇస్తారు, ఆ టీవీ ఛానల్ వాడికి కొంత డబ్బు ఇస్తారు. వాడు ఛానల్ వాడికి వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఏమిటి అండర్స్టాండింగ్, రాసుకుంటారు అగ్రిమెంట్, దాని ప్రకారంగా 30 నిమిషాలు వీళ్ళకి ఇస్తారు. ఆయన 30 నిమిషాలు టీవీ స్క్రీన్ మీద కనబడుతూ ఉంటాడు, ఆయన చెప్పుకోవచ్చు. ఆయన తన తరఫు నుంచి టెలిఫోన్ నెంబర్లు పేర్లు అన్నీ ఎంత అడ్వర్టైజ్మెంట్ అయినా ఆయన చేసుకోవచ్చు. కానీ ఆ 30 నిమిషాల్లో మధ్యలో 3 సార్లు, అంటే 8 నిమిషాల తర్వాత 2 నిమిషాలు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటారు. 8 నిమిషాలు ఈయనది, 2 నిమిషాలు వాళ్ళది, మళ్ళీ 8 నిమిషాలు 2 నిమిషాలు, 8 నిమిషాలు 2 నిమిషాలు. ఇది అగ్రిమెంట్. దీనికి ఎంత సొమ్ము ఎంతో తెలుసునా అండి, 50,000. 50,000 20,000 ఏదో నెలకి 50,000 నెల, ఇంకా ఎక్కువ. వారంలో 2 సార్లు 3 సార్లు ఈ స్టెలింగ్ అయితే దాంతో చిన్న చిన్నగా బిజినెస్ పీపుల్ అందరూ వెళ్ళి అక్కడ క్యూ కట్టేస్తారు. కాబట్టి బ్రహ్మను అంత ఘోరంగా సెపరేట్ చేసేసి అలా దూరం పెట్టేసి ఆ బ్రహ్మ చుట్టూ చెరువులు పొలవులు కల్పించేసి చేసేస్తున్నప్పుడు పైకమార్జనలో లేని తప్ప రామ భక్తి మార్గమును తెలియజాలరు, తెలియజాలరైది లోకమున అనే ఆయన పాపం.
త్యాగరాజ స్వామి చెప్పినట్టుగా బాగుంటుంది. కాబట్టి బ్రహ్మ ఉన్నది, దేవుడు ఉన్నాడు అని చెప్తే దశమహం అస్తి అన్నట్టు, పదవువాడు ఉన్నాడు అని చెప్పినట్టు. అంచేతనే ఎవడైనా దేవుడున్నాడు, ఆ దేవుడు నీవే అని చెప్తే అది సరిగ్గా చెప్పినట్టు, ఆ బోధ ఉపయోగం ఉంటుంది. అంటే అర్థం మీరు దాన్ని సరిగ్గా తెలుసుకోవాల్సి ఉంది. దేవుడు నేను ఎక్కడ, నేను దేవుడు ఏమిటండి బాబు అని అలాగే కాదు దాన్ని చూడండి. దేవుడు అనేవాడు ఒక డు కాదు, దేవుడు అనేవాడు ఒక డు కాదు. దేవుడు అనేది ఒక తత్వం. ఇప్పుడు బంగారం అనేది ఒక ఆభరణం కాదు, నెక్లెస్ ఆభరణము, కుండలాల ఆభరణము, ముక్కుపుడక ఆభరణము, దుద్దుల ఆభరణము, బంగారము ఆభరణం కాదు, తత్వం. అవునండి, సుబ్బన్న మనిషి, వెంకన్న మనిషి, అది పశువు, ఇది పక్షి, ఆయన దేవుడు, అలా కాదు. దేవుడు అనేవాడు ఒక వ్యక్తి కాదు, అది ఒక తత్వం. ఏమండి, ఆ తత్వము బంగారం అనే తత్వము ముక్కుపుడకలోనూ ఉంది, నెక్లెస్లోనూ ఉంది, వర్ధానంలోనూ ఉంది, అంతటా ఉన్నది. అంతేకాదు మీ కాళ్ళ కింద బూడిదలో కూడా ఉన్నది. మీ కాళ్ళ కింద బూడిదలో ఉన్నది, మీ రూఫ్లో ఉన్న ఇసుకలో కూడా ఉన్నది. బంగారం అనే తత్వము, దేవుడు అనేది తత్వము. ఆ తత్వము బయట ఉంది, లోపల ఉంది. లోపల మనకి ఎలా అనుభవానికి వస్తుంది అంటే, మీరు ఇతరులను ప్రేమించినప్పుడు ఆ ప్రేమ రూపంగా అనుభవానికి వస్తుంది. నిష్కారణంగా ప్రేమించాలి అంటే, ఏదో మనిషి కనపడతారు, ఓ వ్యక్తి కనపడతాడు, పిల్లవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, వాడిని చూడగానే మీకు ప్రేమ కలుగుతుంది. వాడు మీ పెద్ద అత్త కొడుకు, మీ పెద్ద మా మేనమావ కొడుకు కాదు, లేకపోతే మీ కూతురు కాదు, కొడుకు కాదు, ఏది కాదు, మీ కులం కాదు, మీ వర్గం కాదు, చూడగానే ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమను మీరు మాటలో ప్రకటిస్తారు, లేదా చేత ద్వారా, చేష్ట ద్వారా ప్రకటిస్తారు. అదిగో ఆ ప్రేమయే దేవుడు, ఆ ప్రేమ ఏంటి దైవము అనుభవానికి వస్తారు. మీకు అలాంటి ప్రేమ అనుభవానికి వచ్చిందా? ఆ వచ్చింది, అదే దైవము. ఇప్పుడు చెప్పండి, దైవం మీలో ఉందా బయట ఉందా? బయట ఉంది, మీలో ఉంది. కాబట్టి దైవత్వాన్ని అనుభవానికి తెచ్చుకునే దిశలో మీరు ముందుకు అడుగు వేయాలి. వెరీ సింపుల్, వెరీ సింపుల్. హృషికేశులు అంటారు, ఖాకే జీవ హోతా హై, ఖిలాకే ఈశ్వర్ హోతా హై. ఇప్పుడు మీకు లడ్డు ఇచ్చారనుకోండి, ఆ లడ్డు బాగుంది, ఈ లడ్డు ఇది మధ్యాహ్న భోజనం అయిన తర్వాత సగం, రాత్రి భోజనం అయిన తర్వాత మిగతా సగం మనం తిందాము అని మీరు అనుకుంటే అదే జీవుడు, అదే జీవుడు. ఏమండి, లడ్డు ఇవ్వగానే ఈ లడ్డు ఆయనకి ఇస్తే ఆయన చాలా సంతోషపడతాడే, లేకపోతే ఆ అమ్మాయికి ఇస్తే అమ్మాయి చాలా సంతోషపడుతుంది, లేకపోతే ఆ కుర్రాడికి ఇస్తే వాడు గెంతులు వేసుకుంటూ సంతోషంగా తింటాడు అని మీకు అనిపించింది అనుకోండి, ఆ అనిపించడంలో దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు మీకు ఒక ముద్దలాగా ఉండడు, చదువుని ముద్దలాగా ఒకవేళ కూర్చొని అలా ఉండడు. అంచేతనే మహాత్ములు ఏమన్నారంటే, సద్గుణ ప్రాప్తి రేవ ఈశ్వర ప్రాప్తి అని అన్నారు. మీరు భగవద్గీత చదువుకోండి, అజ్యేష్టా సర్వభూతానాం, ఆ శ్లోకాలు చదువుకోండి, అవి ఒకదాని తర్వాత ఒకటి అవి అనుభవానికి తెచ్చుకోండి. దాని ఎందు అటువంటి సద్గుణముల యొక్క అనుభవంలో దైవత్వం ఉంటుంది. దేవుడు ఉంటాడు అంటే దైవత్వం ఉంటుంది, తత్వం అది, దానికి నామరూపాలు ఉండవు. మీకు ప్రేమ అనుభవానికి వచ్చిందనుకోండి, ఆ ప్రేమలో దేవుడు ఉంటాడు, ఆ దేవుడికి పేరు రూపం ఉండవండి, అది భావం కదా, భావంకి రూపం ఉంటుంది, పేరే ఉంటుంది. ఆత్మరూపంగా, చైతన్య రూపంగా మీకు అనుభవానికి వస్తుంది. కాబట్టి ఆ విధంగా తెలుసుకుని మనము అపరోక్ష జ్ఞానం వైపు అడుగు వేయాల్సి ఉంటుంది.
లేకపోతే పరోక్ష జ్ఞానంలోనే ఉండిపోతారు. ఈ ఫ్యాన్ కొంచెం స్పీడ్ పెట్టిస్తే నాకు కంఠానికి కొంచెం తేలిక అవుతుందేమో, కంఠం ఇబ్బందిగా ఉంది. నేను టెలిఫోన్ కూడా ఎక్కువ మాట్లాడటలేదు, టెలిఫోన్ కూడా బ్లాక్స్ పెట్టేస్తున్నా. ఊరికే అవసరమైన అనవసరమైన ఫోన్లు, ఎవరైతే ఊరికే పని పాట లేకుండా ఫోన్ చేస్తారో ఆ నెంబర్ని రికగ్నైజ్ చేసి దానికి ఒక బ్లాక్ పారాడు. అలాగా కొన్ని నెంబర్లని బ్లాక్ చేసేవాడు, లేకపోతే నేను ఇంకా రోజంతా ఫోన్ మాట్లాడుతూ ఉండడమే ఉంటుంది. అంతా ఫోన్ మాట్లాడుకుంటే పాఠం దగ్గర కూర్చోకుండా అవతల వాడికి ఒక్క ఫోనే, నాకు ఒక్క ఫోన్ కదా, నాకు 50వ ఫోన్. ఇప్పుడు కొంచెం నయం స్పీడ్ వైజ్ ఇంకెంతో లేదు, దశమోస్తి అది అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి అందాం, దశమః పదమవాడు అస్తి ఉన్నాడు ఇది అని విభ్రాంతం భ్రమపడుతున్న వాని గురించి పరోక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానము ఈక్ష్యతే స్వీకరించబడుతున్నది. తద్వదు అదే విధముగా బ్రహ్మ అస్తి ఉన్నది ఇది ఇది అపి అనేది కూడా పరోక్ష జ్ఞానం స్యాత్. పరోక్ష జ్ఞానము అగుము, తస్మాత్ అందువలన అజ్ఞానావరణం, అజ్ఞానము యొక్క ఆవరణ సమం సమానము. ఓకే, దశమోస్తీతి విభ్రాంతం పరోక్ష జ్ఞానమీక్ష్యతే బ్రహ్మాస్తీత్యపి తద్వత్ స్యాత్ అజ్ఞానావరణం సమం. అజ్ఞానవారణం సమం, అది అజ్ఞానావరణం సమం అని ఉంది ఇక్కడ. అసత్వ ఆవరణాంశస్య ఆవరణం అనే టీకాకారుడు కూడా అంటున్నాడు, అలాగే స్వీకరిస్తాడు. అంటే అజ్ఞాన ఆవరణం అవాంతరేణ వాక్యేన పరోక్షా బ్రహ్మధీర్భవేత్ సర్వత్రైవ మహావాక్య విచారాదపరోక్షధీ. ఇప్పుడు వాక్యములు రెండు రకములు, అంటే ఇక్కడ అప్రోచ్ ఎలా ఉంటుందంటే వాక్యమును శ్రవణం చేస్తే జ్ఞానం కలుగుతుంది అని ఉంటుంది. జ్ఞానము వాక్యశ్రవణము వలన కలుగుతుంది అని చెప్తారు. అయితే దీంట్లో రెండు పక్షాలు ఉన్నాయి, మళ్ళీ మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఆ రెండు పక్షాలు ఏమిటంటే, మీరు వాక్యాన్ని శ్రవణం చేస్తూ ఉండడమే, దానంతట అదే కలుగుతుంది జ్ఞానం, ఇంకా మీరు చేయాల్సింది ఏమి ఉండదు. మీరు అలా శ్రవణం చేస్తే ఆ శ్రవణం వల్ల జ్ఞానం కలిగిపోతుంది అని. ఓకే,
ఇప్పుడు మీరు చూడండి, వాక్యాన్ని శ్రవణం చేసి ఆ తర్వాత సాధన చేస్తే జ్ఞానం కలుగుతుంది అని చెప్పారనుకోండి, అపరోక్ష జ్ఞానం సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పారనుకోండి, చెప్తే దాని అర్థం ఏంటో తెలిసిన ఆ తర్వాత చేసే సాధన వల్ల కలుగుతుంది అని తేలుతుంది. ఏమండి అలా తేలినప్పుడు వాక్యం యొక్క విలువ తగ్గుతుంది. ఈ మీమాంసకులు ఉన్నారు, కర్మ మీమాంసకులు, వాళ్ళు ఒక ఫిక్సేషన్లో ఉంటారు. ఆ ఫిక్సేషన్ ఏమిటంటే వాక్యమే సర్వము. ఇప్పుడు స్వర్గం ఉందని నీకు ఎలా తెలిసింది? వాక్యము. ఆ స్వర్గానికి వెళ్ళాలంటే అగ్నిష్టోమం చేయాలి అని ఎలా తెలిసింది? వాక్యము. అగ్నిష్టోమాన్ని చేసే విధానం నీకు ఎలా తెలిసింది? వాక్యము. ఏ టు జెడ్ అంతా వాక్యమే, వాక్యం తప్ప ఇంకేం లేదు. దాంట్లో నువ్వు నీ స్వంత తెలివితే అట్లా అక్కర్లేదు, నువ్వు వాక్యాన్ని తెలుసుకునే ఆచరణలో పెట్టుతాయి. వాక్యమే నిన్ను స్వర్గానికి తీసుకెళ్తుంది. ఇది ఇది ఒక పద్ధతి, అక్కడికి అది కరెక్ట్, ఆ సందర్భంలో అది కరెక్టే, ఆ సందర్భంలో అది కరెక్టే. ఏమండి ఇప్పుడు కారు నేర్చుకోవాలనుకోండి, కారు నడపాలనుకోండి, మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్లో చెప్పినట్టుగా మీకు ఎవరో చెప్తారు, మీరు చదువుతారు, లేదా ఎవరో బోధిస్తారు, దాని ప్రకారంగా నడుపుతారు. నడిపితే ఆ కారు మిమ్మల్ని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి. కారు కంటే కూడా మీకు దృష్టాంతం విమానం. విమానంలో మాన్యువల్ ప్రకారం నడపడం తప్ప ఇంకేం ఉండదండి. మీరు కొంచెం విమానం గురించి తెలిసినట్లయితే ఆ నడిపేవాడికి ఆ దారి చూసుకుంటూ నడపడం అంటూ ఏమి ఉండదు. ఏమంటే దారి ఏమి ఉండదు అక్కడ, మధ్యలో ఆపి కొంతమంది దిగి మళ్ళీ కొంతమంది ఎక్కడ, ఇదే రైలు కనుక విమానంలో ఏముంటుంది, వాడు ఇక్కడ బయలుదేరుతాడు, బయలుదేరే ముందు చూసుకుంటాడు ఏమిటి వెయిట్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది, విమానంలో కరెక్ట్గా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఉందా ఉంది, నెంబర్ వన్, ఫ్యూయల్ కరెక్ట్గా ఉందా ఉంది, టూ ఎలక్ట్రిక్ కనెక్షన్స్ అన్ని పెర్ఫెక్ట్గా ఉన్నాయా ఉన్నాయి, త్రీ ఇలాగ వాడికి చెక్ లిస్ట్ ఉంటుంది, అవన్నీ చూసుకుంటాడు. ఇద్దరు చూసుకుంటారు, ఒకళ్ళైతే తప్పు చేస్తారేమో అని ఇద్దరు, ఒకడు చెక్ లిస్ట్ చదువుతూ ఉంటాడు, ఇంకొకడు చెక్ చేస్తూ ఉంటాడు, మళ్ళీ వాళ్ళలో వాళ్ళు పరస్పరం ఎలా ఈ సరిగ్గా ఉందా ఉంది, ఇది మళ్ళీ ఇంకోసారి చూడు నాకు చూపించు అని అలా చెక్ చేసుకుంటాను. బయలుదేరినప్పుడు కనపడుతూ ఉంటుంది, ఇప్పుడు ఎన్నరు అని వాడు చెప్తాడు, అక్కడి నుంచి టవర్ నుంచి వాడు చెప్తాడు, నా రోలా అని చెప్తాడు, వీడు రోలా అని మొదలు పెడతాడు, నవ్వు ఊరుకో ఇంకోవచ్చు, పైకి వెళ్ళిన తర్వాత నవ్వు గుడ్ బాయ్ అని ఇంకొకరికి హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు. వాడు హ్యాండ్ ఓవర్ చేసి వాడు వెల్కమ్, యూ హ్యావ్ కమ్ ఇన్ టు మై పాత్ అని వాడు మీకు వెల్కమ్ చేస్తాడు. ఇలా వెళ్ళు అంటే ఎత్తుకు వెళ్ళు, 35,000 అడుగులు ఎత్తుకు వెళ్ళు అంటే వీడు వెళ్ళు అని ఆ నెంబర్ పెట్టుకుంటాడు. అది అంత ఎత్తుకు పోతుంది, ఈ డైరెక్షన్లో పో, ఇలా పో, ఇలా పో, ఇలా పో. ఆ దిగేప్పుడు కూడా మళ్ళీ వాడు దింపుతాడు, మీరు చెప్పిన మాట చేయడం తప్ప, మాన్యువల్లో ఉన్నట్టు చేయడం తప్ప ఇంకేమీ ఉండదు. అది అవసరం, అలాంటి అది కూడా జ్ఞానమే, అలాంటి జ్ఞానము అవసరం. అది లేకపోతే విమానాలు నడవో, రైళ్ళు నడవో, ఇప్పుడు మీరందరూ ఇళ్లకు వెళ్ళడానికి కూడా అటువంటి జ్ఞానము అవసరం. వీళ్ళు ఏం చేశారంటే ఈ మీమాంస, ఇది మీమాంసకుల యొక్క లక్షణం, దీన్ని వేదాంతానికి పెట్టారు. వేదాంతంలో కూడా మాన్యువల్ ఉన్నది. ఏమిటా మాన్యువల్? ఉపనిషత్తు భాష్యం. దాన్ని వినడమే విని, వినడం అంటే తెలుసుకుంటూ వినడం అనే అర్థం, వినడం అంటే తెలుసుకోవడం అనే, వినడం ద్వారా తెలుసుకుంటా. వినడం ద్వారా తెలిస్తే మరి నాకు అది అనుభవానికి రాలేదు కదా అంటే వస్తుంది, అలా వింటూ ఉండు అంటే అలా వింటూ ఉండు నీకు వస్తుంది. ఎంత ఎంతకాలం వింటాడు అంటే వీడు ఏం చేస్తాడు, ఆ వినడానికి ఒక రుచువల్ ఒకటి తయారు చేస్తాడు, ఆ వినడానికి ఒక రుచువల్.
ఆ చెప్పి ఆయనకి గురువు అని పేరు పెడతారు. ఆయన కొంచెం దిట్టంగా కూడా ఉంటే ఆ పేరుకి తగ్గట్టుగానే ఉంటుంది. ఆయన పలకీలో కూర్చోబెట్టి ఊరేగిస్తారు. అదేమిటి, గురువు గారి దగ్గర బ్రహ్మసూత్ర భాష్యం పాఠం వినడం మానేసి ఊరేగిస్తున్నారు ఏమిటి అంటే, ఊరేగిస్తే మనకి బాగా ఉపయోగపడుతుంది అంటారు. అంటే వినడం వల్ల ఏమీ అవ్వదు, విన్న తరువాత ఆ విన్నదాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. అంటే ఇంకో స్టెప్ మిగిలి ఉన్నది. ఎప్పుడైతే ఇంకో స్టెప్ ఉందన్నారో వాక్యానికి విలువ తగ్గిపోయినది. వాక్యం ఉంటే అంతవరకే వస్తుంది, ఆ తర్వాత స్టెప్పు వాక్యాన్ని మించి ఉంటుంది అనేప్పటికీ వైదికులకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వాక్యాన్ని దెబ్బకొడుతున్నారు అని. దీని మీద దెబ్బలాడ ఈ పాయింట్ మీకు పాయింట్ అర్థమైందండి. వాక్యము వలననే జ్ఞానము అని, వాక్యము వలన పరోక్ష జ్ఞానం కలిగి తర్వాత అపరోక్ష జ్ఞానము అని ఈ రెండు పక్షాలలో మధ్యలో ఉండే దెబ్బలాట ఎంత పెద్ద దెబ్బలాట అంటే, ఇది వాచస్పతి మిశ్రుడి కాలంలో ఆరంభమైనది. వాచస్పతి మిశ్రుడు అంటే భామతీకారుడు. అంతకుముందు వివరణాచార్యుడు ఒక ఆయన ఏదో ప్రజ్ఞానాత్మ ఏదో పేరుతో ఒక ఆచార్యుడు ఉన్నాడు. ఆయన ఈయన ఆ తర్వాత వాళ్ళు ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఈ దెబ్బలాట ఇలాగే ఉంటుంది, ఈ దెబ్బలాట నడుస్తూనే ఉంది. నన్ను కూడా ఈ దెబ్బలాటలో పెట్టేశారు. నేనంట నేనే పక్షానికి చెందిన వాళ్ళని తెలిసిన వాక్యము తరువాతి అన్వేషణ వలన నీకు సాక్షాత్కారం కలుగుతుందని నేనంట అని నేను అనుకో ఉంటాను. అంటే నా మీద పెద్ద దుమారం, అదిగో వాడు అలా అంటున్నాడు చూసేవా అని నా మీద దుమారం. ఇది ఇంతవరకు అంటే నాలాంటి ఒక మూల కూర్చొని పాఠం చెప్పుకొని భిక్ష చేసుకుని బతికేవాడి దాకా కూడా ఈ దెబ్బలాట వచ్చేసింది. నన్ను హృషికేశ్లో ఒక ఆయన అడిగారు, నువ్వు వాక్యపక్షమా వాక్యం తర్వాత పక్షమా అని అడిగాను. అంటే నేనున్నాను మీ మాట ఏంటంటే నేను వాక్యపక్షం వాడినే. అంటే నేను చెప్పాను నన్ను క్షమించండి, నాది కొంచెం పద్ధతి వేరే ఉన్నది, నేను వాక్యం తరువాతి పక్షం వాడిని, నన్ను మన్నించండి అని చెప్పి నేను బయటపడ్డాను. నిన్న కాక మొన్నటి వరకు కూడా ఈ దెబ్బలాట ఇలా వస్తూనే ఉన్నది. మీరు దీన్ని వర్కౌట్ చేసుకుని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మ ఉన్నది అని చెప్పే వాక్యానికి అవాంతర వాక్యము అని పేరు. ఆ బ్రహ్మ నీవే అని చెప్పే వాక్యానికి మహావాక్యము అని పేరు. అంతా వాక్యమే. బ్రహ్మ ఉన్నది అని మీకు ఎలా తెలిసింది? అవాంతర వాక్యం చేత తెలిసింది. ఆ బ్రహ్మ నేనే అని ఎలా తెలిసినది? మహావాక్యం చేత తెలిసింది. అంటే ఇప్పుడు ఇంకా మనం చేయాల్సింది ఏమన్నా ఏమీ లేదు, వాక్యానికి లొంగిపోయి అలా పడి ఉండడం తప్ప, చెరువు రొమ్మ ఇలా పెట్టుకొని పడి ఉండడం తప్ప మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు శివపురాణం వినడానికి వెళ్ళారనుకోండి, లేకపోతే మాఘ పురాణం వినడానికి వెళ్ళారు, ఇప్పుడు మీరు ఏం చేయాలి? అక్కడ ఏమీ చేయక్కర్లేదు, నిద్రపోకుండా వింటే సరిపడు. వింటే తర్వాత ఏమవుతుంది, ఇంకేమవుతుందో తర్వాత అయ్యేదిగా అవుతుంది. మీరు నిద్రపోకుండా వింటే సరిపడు అని ఇదో పద్ధతి. దీని మీద మీరు జాగ్రత్తగా ఆలోచించుకుని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. చూద్దాం, అవాంతరేణ వాక్యేన. అవాంతర వాక్యము చేత అనగా సదేకమేవ ఆసీత్, ఆ బ్రహ్మ ఒక్కటి ఉండెను మొదలైన వాక్యము చేత పరోక్ష పరోక్షమైన బ్రహ్మధీ బ్రహ్మజ్ఞానము భవేత్ కలుగును.
ఇప్పుడు మీరు పండితులను అడిగారనుకోండి, బ్రహ్మం ఉందా అండి? ఉంది. ఎలా చెప్తారు బ్రహ్మం ఉందని? అది ఏమిటండి అలా చెప్తారు? ఏమిటండి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది శృతే అని శృతి చెప్తోందిగా. అంచేత బ్రహ్మ ఉన్నది. ఏమంటే మీరేమన్నా బ్రహ్మం చూశారా? నేను చూడడం ఏంటి? శృతి చెప్తుంది కదా, నేను చూడడంగా మొదలు కావాలి. నేను చూస్తే అది ప్రమాణం కాదు, శృతి చెప్తేనే ప్రమాణం. ఏమంటే బ్రహ్మం ఉందా? ఉంది. ఎందుకని? శృతి చెప్పింది కనుక. కాబట్టి బ్రహ్మం ఉన్నది అని చెప్పే వాక్యములన్నీ కూడా అవాంతర వాక్యములు. అంటే ఎందుకని అవాంతర అంటే ఇంటర్మీడియరీ, ఎందుకని తర్వాత ఇంకో వాక్యం చేత ఆ బ్రహ్మ నీవే అని అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. అందుకోసం పరోక్ష జ్ఞానాన్ని కలిగించే వాక్యములు అవాంతర వాక్యములని, అపరోక్ష జ్ఞానాన్ని ఇచ్చే వాక్యము మహావాక్యము అని ఒక ప్రసిద్ధి. ఆ మాటే చెప్తున్నారు ఆయన. సర్వత్ర ఏవా అన్ని శృతులయందు కూడా మహావాక్య విచారాత్ తత్వమసి మొదలైన మహావాక్యములను విచారము చేయుట వలన అపరోక్షధీ అపరోక్ష బ్రహ్మజ్ఞానము కలుగును. అంటే తత్వమసి అనే మహావాక్యాన్ని పట్టుకోవాలి, పట్టుకుని దాన్ని విచారం చేసుకుంటూ కూర్చోవాలి, అప్పుడు మీకు అపరోక్ష బ్రహ్మజ్ఞానము కలుగును అనే వాక్యమే. ఎంతసేపటికి వాక్యమే. ఇప్పుడు మీరు ఎవరైనా ఒక మనిషిని చూశారనుకోండి, ఒక పిల్లవాడినో పిల్లలో చూశారనుకోండి, మీకు ప్రేమ కలిగిందనుకోండి, ఆ ప్రేమలో దైవము ఉన్నాడు అని నేను అన్నాను. ఆ ప్రేమయే బ్రహ్మ అని నేను అన్నాను. అక్కడ వాక్యమేముంది? వాక్యం లేదుగా. వాక్యం లేదుగా. అనుభవం ఉంది. వాక్యం నుంచి వచ్చిన అనుభవం కాదు కాదు, అక్కడ వాక్యానికి ప్రవేశం లేదుగా. అందుగురించి మీ పాఠంలో వాక్యం లేదు. ఇది పెద్ద సమస్య. నువ్వేదో కోడలు కోడలు చెప్పినట్టు చెప్తున్నావు తప్ప వాక్యం లేదు నీ పాఠంలో అని. నేనంటాను వాక్యం ఎక్కడికి తీసుకెళ్తుందో అక్కడికి పట్టుకొచ్చా కదా నేను. ఇంకా నీకేమిటి సమస్య అని నేనంటాను. అది ఒక వాక్యాన్ని నువ్వు పక్కన పెట్టేస్తున్నావు అని అవుతావు. ఈ జబరాని ఇది తెలియదు కాదు. ఇంకే నెయ్యి ముఖ్యమా, నెయ్యిని వేసే గరిట ముఖ్యమా? అంటే నెయ్యి ముఖ్యం, అదిలో గరిటని కాదంటున్నావు. ఆ గరిటతో నేను ఇంటి మీద కొడితే నీకు తెలుస్తుంది అని ఏదో సంథింగ్ లైక్ దాట్. వాస్తవానికి వాక్యము ముఖ్యమే. వాక్యము తర్వాత మన అనుభవంలో కలిగేటువంటి అపరోక్ష జ్ఞానము అది ఉద్ధరించేది అని దాన్ని మనం సక్రమంగా తీసుకోవాలి. అంతేకాని అపరోక్ష జ్ఞానము అనుభవపూర్వకంగా ఉంటుందన్నంత మాత్రాన వాక్యానికి తిరువరకాలు ఇచ్చినట్లుగా మనం భావించరాదు. తర్వాత జ్ఞానము సహజంగా ఉండాలి. ప్రతిసారి వాక్యాన్ని గుర్తు చేసుకుని ఎదరవాన్ని ప్రేమించే ముందు వాక్యాన్ని గుర్తు చేసుకుని ప్రేమిస్తారా? సహజంగా ప్రేమించరు. సహజంగా ఉండదు. వాక్యంతో ప్రేమిస్తూ ఉంటారా? ఎప్పటికైనా వాక్యం అంటే బుద్ధి అయిపోలేదు. మరి ఆత్మతత్వము బుద్ధికి అతీతము కదా, మరి దాని మాట ఏమిటి? కాబట్టి ఇవ్వవలసిన ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి, కానీ అధికంగా ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇవ్వరాదు. మళ్ళీ అందాము. అవాంతరేణ వాక్యేన అవాంతర వాక్యము చేత పరోక్ష పరోక్షమైన బ్రహ్మధీ బ్రహ్మజ్ఞానము భవేత్ కలుగును. సర్వత్రైవ అన్ని సందర్భ అన్ని శృతులయందు కూడా మహావాక్య విచారాత్ మహావాక్యము యొక్క విచారము వలన అపరోక్షధీ అపరోక్ష జ్ఞానము కలుగును. ఇప్పుడు మనం మహావాక్యాన్ని విచారం చేస్తాం, ఇటువంటి సందర్భంలో విచారం చేస్తాం. తర్వాత మనం జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆ విచారము యొక్క ప్రభావము మన బుద్ధి యందు చేష్ట యందు ప్రకటమవుతూ ఉంటుంది, మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది.
కాబట్టి ఆ విధముగా వాక్యము అనుభవము రెండు కూడా ఆవశ్యకమునే. అవాంతరేణ వాక్యేన పరోక్షా బ్రహ్మధీర్భవేత్ సర్వత్రైవ మహావాక్య విచారాత్ అపరోక్షధీః. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. మనం వీకెండ్కి వచ్చినాము. రేపు ఉండే భగవద్గీత క్లాసులు ఉన్నాయి. సోమవారం నాడు మళ్ళీ ఇక్కడ, మంగళవారం బొలారంలో కూడా క్లాసు ఉంటుంది. ఓ హరిద్వారంలో సాధు స్వాధ్యాయ శిబిరం నడుస్తున్నాను. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ధర్మజాగరణ వేదిక దృశ్యం నడుస్తుంది. బాబా రామదేవ మందిరం నడుస్తుంది, 3 రోజులు ఉంటుంది. సాధువులు ఎవరన్నా ఉంటే బ్రహ్మచారి సాధు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు లోపలగా ఉండేవాళ్ళు. మన దేశం మొత్తం మీద 1500 మంది సాధువులు దానికి ఆహ్వానించిన బాధ్యత ఉంది. ఓకే, అయితే మరి మళ్ళీ సోమవారం వస్తారు ఆ క్లాస్కి? అప్పుడు ఆహ్వానిస్తాం. ఇప్పుడు అయిపోయింది కనుక ఆరంభంలోనే ఆహ్వానిస్తాం. కాగితం ఏదైనా ఉందా తీసుకో.